హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోస్ అన్ని మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ చేసుకోండి హాయ్ ఈ వీడియోలో మనం నవంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ గా అరుణ్ కుమార్ జైన్ నవంబర్ రెండవ తేదీన బాధ్యతలు స్వీకరించారు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ కు చెందిన ఆయన జోన్ పరిధిలో ప్రిన్సిపాల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషనల్ ఇంజనీర్ గా పనిచేశారు ఈ సమయంలో ఆయన ట్రైనింగ్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించి గుర్తింపు పొందారు అంతకుముందు హైదరాబాద్ డివిజన్ డిఎం గా కూడా పనిచేశారు మూడు దశాబ్దాల రైల్వే ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆయన మధ్య రైల్వే ఉత్తర మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వేలో పని పనిచేయడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే దక్షిణ మధ్య రైల్వే ఎంజీఎం గా బాధ్యతలు ఎవరు చేపట్టారు అని అంటే అరుణ్ కుమార్ జైన్ బాధ్యతలు చేపట్టడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు రెండు వేల ఇరవైలో డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ విజయం సాధించారు దీంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల నలభై ఆరవ అధ్యక్షుడిగా సంవత్సరాల బైడెన్ శ్వేత అడుగుపెట్టనున్నారు అలాగే ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా భారత సంతతికి చెందిన కమలాదేవి హారిస్ రికార్డు సృష్టించనున్నారు నవంబర్ ఏడున జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు అనంటే జోసెఫ్ రాబినేడ్ బైడెన్ జూనియర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అగ్రరాజ్యం అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం నవంబర్ పదిహేడవ తేదీన మార్కెట్ లోకి విడుదలైంది ఈ పుస్తకం ఒబామా తీసుకురాదలచిన రెండు సంపుటాలలో మొదటిది రెండు వేల ఎనిమిది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి తొలి విడత అధ్యక్ష పదవి ముగిసే వరకు తన అనుభవాలు జీవన యానాన్ని ఒబామా ఈ ఏడు వందల అరవై ఎనిమిది పేజీల పుస్తకంలో వివరించారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన పుస్తకం ఏది అనంటే ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకాన్ని రచించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది నవంబర్ పదిహేడవ తేదీన మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులయ్యారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం చేయించారు సిఐసి పదవి కాలం ఐదేళ్లుగా ఉంటుంది లేదా ఐదేళ్లకు ముందే ఆ వ్యక్తికి అరవై ఐదు సంవత్సరాలు నిండిన పదవి విరమణ చేయాల్సి ఉంటుంది సిన్హా ప్రమాణ స్వీకార అనంతరం మరో ముగ్గురు కేంద్ర సమాచార కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు హీరాలాల్ సమారియా సరోజ్ పున్హాని ఉదయ్ మాహుర్కర్ లు కూడా నవంబర్ ఏడవ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారు సిఐసి యశవర్ధన్ వారితో ప్రమాణం ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ గా కొత్తగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరనంటే యశవర్ధన్ కుమార్ సిన్హా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ నేపాల్ సైన్యాల గత ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని అనుసరిస్తూ భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముఖంద్ నారవాణేకు నేపాల్ ప్రభుత్వం గౌరవ జనరల్ ఇచ్చింది నేపాల్ రాజధాని కాఠ్మాండు అధ్యక్ష భవనం శీతాల్ నివాస్ లో నవంబర్ ఆరవ తేదీన జరిగిన కార్యక్రమంలో జనరల్ నారవాణేకు నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ఖడ్గాన్ని బహుకరించి నేపాల్ సైనిక గౌరవ జనరల్ గా గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత రాయబారి వినయ్ ఎం పాల్గొనడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొదటిసారి భారత సైన్యం కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ కెఎం కరియప్పకు తొలిసారి నేపాల్ గౌరవ జనరల్ హోదా ఇవ్వగా అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగడం జరుగుతుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ సైనిక గౌరవ జనరల్ గా గౌరవ పురస్కారం చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరు అంటే మనోజ్ ముకుంద్ నారే అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెట్ క్వశ్చన్ సభ్యురాలుగా భారత్ కి చెందిన దౌత్యవేత్త విదేశా మైత్రి ఎన్నికయ్యారు ఆసియా పసిఫిక్ దేశాల గ్రూప్ నుంచి మైత్ర నూట ఇరవై ఆరు ఓట్లు సాధించి గెలుపొందారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు వ్యక్తిగత అర్హతలు అనుభవం విశాల ప్రాంతాల ప్రాతినిధ్యం ఆధారంగా అడ్వైజరీ కమిటీకి నూట తొంభై మూడు సభ్య దేశాల జనరల్ అసెంబ్లీ సభ్యులను నియమిస్తుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఏసి కి ఎంపికైన భారతీయురాలు ఎవరు అనంటే విదీశా మైత్ర అని చెప్పి గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఈమె ఎన్ని ఓట్లు సాధించింది అని అంటే నూట ఇరవై ఆరు ఓట్లు సాధించింది అంతేకాకుండా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు కె వై రావు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు రెండు వేల ఇరవై నవంబర్ పదిహేనవ తేదీన ఢిల్లీలో కేరళ గవర్నర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు డాక్టర్ రామచందర్ రావు సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు ఆయనకు అవార్డుతో పాటుగా ఏ లివింగ్ చెరక మహర్షి అనే బిరుదును కూడా ఇవ్వనున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కలాం జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రకృతి వైద్యుడు ఎవరు అనంటే కెవై రామచంద్ర రావు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత వాయుసేన అమ్ముల మూడు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి ఫ్రాన్స్ నుంచి బయలుదేరి నేరుగా గుజరాత్ లోని జామ్నగర్ వైమానిక స్థావరంలో నవంబర్ నాలుగో తేదీన దిగాయి ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడాది జూలై ఇరవై తొమ్మిదిన మొదట విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు వచ్చాయి ప్రస్తుతం వచ్చిన మూడు రఫేల్ జెట్లతో కలిపి ఇప్పటికీ మొత్తం ఎనిమిది రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు అందాయి రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం ముప్పై ఆరు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో యాభై తొమ్మిది వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నవంబర్ నాలుగో తేదీన భారత వాయుసేనలోకి మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఏడాది జులై ఇరవై తొమ్మిదవ తేదీన మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మలబార్ తొలి దశ యుద్ధ విన్యాసాలు రెండు వేల ఇరవై నవంబర్ మూడున బంగాళాఖాతంలో ప్రారంభం కావడం జరిగాయి నవంబర్ ఆరు వరకు జరిగిన ఈ నావికా విన్యాసాల్లో భారత నావికా దళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ జపాన్ మారిటైన్ సెల్ఫ్ ఫోర్స్ తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నౌకా దళం పాల్గొనడం జరిగాయి నేపథ్యంలో తొలిసారిగా నాన్ కాంటాక్ట్ ఎట్ సి పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులలో ఈ యుద్ధ నౌకలు అనేటటువంటివి తీరానికి చేరుకోవడం అనేటటువంటి జరిగాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మలబార్ విన్యాసాల్లో తొలిసారి పాల్గొన్న ద్వీప దేశం ఏది అనంటే ఆస్ట్రేలియా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కేంద్ర జల శక్తి శాఖ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను రెండవ జాతీయ జల అవార్డులను ప్రకటించింది రెండు వేల ఇరవై నవంబర్ పదకొండు పన్నెండవ తేదీలలో ఆన్లైన్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది రెండు వేల ఇరవై ఏడాది అవార్డులకు గాను మొత్తం ఒక వెయ్యి నూట పన్నెండు దరఖాస్తుల్లో మొత్తం తొంభై ఎనిమిది మంది విజేతలకు పదహారు కేటగిరీలో ఎంపిక చేశారు జల సంరక్షణ నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను సంస్థలను గుర్తించి అవార్డులను ప్రదానం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించినందుకు ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించేందుకు ఈ అవార్డులను అందించడం జరుగుతుంది ఉత్తమ కేటగిరీలో రెండు వేల పంతొమ్మిది ఏడాది రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు మహారాష్ట్ర రాజస్థాన్ వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ నిలిచాయి ఉత్తమ జిల్లాల కేటగిరీలలో నదుల పునర్జీవనం జల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సౌత్ జోన్ నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో నిలిచింది స్టాచ్యూ ఆఫ్ పీస్ పేరుతో నిర్మించిన ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్ల విగ్రహాన్ని గారి నూట యాభై ఒకటవ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ పదహారవ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు రాజస్థాన్ రాష్ట్రం పాలీ జిల్లాలోని పాలి పట్టణంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం మోదీ మాట్లాడుతూ జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య మహిళా సాధికారకత కోసం ఎంతగానో కృషి చేశారని చెప్పి కొనియాడారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టాచ్యూ ఆఫ్ పీస్ ను ప్రధానమంత్రి మోడీ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు అని అంటే రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని పాలి పట్టణంలో ఆవిష్కరించారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది ఎవరి విగ్రహం అని అంటే ప్రఖ్యాత జైన మత బోధకుడు అయినటువంటి విజయ్ వల్లభ్ సూరేశ్వర్ విగ్రహం అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పదిహేడవ వర్చువల్ శిఖరాగ్ర సదస్సు నవంబర్ పన్నెండవ కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియన్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదును ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు కోవిడ్ ఆసియన్ రెస్పాన్స్ ఫండ్ మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆసియన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు తర్వాత మోడీ ప్రసంగంలోని ముఖ్య అంశాలను కనుక మనం చూసినట్టయితే ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియన్తో తమ బంధం నానాటికి బలపడుతుందని చెప్పి మోడీ పేర్కోవడం జరిగింది చారిత్రక భౌగోళిక సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్ ఆసియన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని చెప్పి జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పదిహేడవ భారత్ ఆసియన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సు ఏ తేదీన జరిగిందనంటే నవంబర్ పన్నెండవ తేదీన ప్రారంభం కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పన్నెండవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నవంబర్ పదిహేడవ తేదీన వర్చువల్ విధానంలో జరిగాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు షీ జియాంగ్ పిన్ బ్రెజిల్ అధ్యక్షుడు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ పాల్గొన్నారు బ్రిక్స్ నూతన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహంను ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి అన్ని విధాలైన ఉగ్రవాద కార్యక్రమాలను బ్రిక్స్ గట్టిగా ఖండిస్తుందని ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు ఒక సమగ్ర సమతుల కార్యాచరణను రూపొందించాలని ప్రకటనలో పేర్కొన్నాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే పన్నెండవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగిందనంటే నవంబర్ పదిహేడవ తేదీన జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఇది ఎవరి నేతృత్వంలో జరిగిందనంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నేతృత్వంలో జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గ్రూప్ ఆఫ్ ట్వంటీ దేశాల పదిహేనవ శిఖరాగ్ర సమావేశాలు సౌదీ అరేబియా నేతృత్వంలో రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వర్చువల్ విధానంలో జరిగాయి షెడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియా రాజధాని ఈ సదస్సు జరగాలి అయితే కోవిడ్ వైరస్ కారణంగా సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు ఈ సదస్సును తొలిసారి నిర్వహించిన అరబ్ దేశంగా సౌదీ అరేబియా నిలిచింది సౌదీ రాజు సల్మాన్ బిన్ ఆల్ సౌద్ సదస్సుకు నేతృత్వం వహించారు రెండు వేల ఇరవై మూడులో లో జరగనున్న జీ ట్వంటీ భేటీకి భారత్ ఆదిత్యం ఇవ్వనుంది ట్వంటీ రెండు వేల ఇరవై సదస్సు యొక్క థీమ్ ఏంటి అని అంటే రియలైజ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫర్ ఆల్ అనే థీమ్ తో ఈ సదస్సు అనేటటువంటిది జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే జీ ట్వంటీ దేశాల పదిహేనవ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించాలని అంటే సౌదీ అరేబియాలో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వర్చువల్ పద్ధతిలో జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లోని జామ్నగర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అలాగే రాజస్థాన్ లోని జైపూర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలను నవంబర్ పదమూడవ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టైడ్రోస్ ఒక వీడియో సందేశాన్ని కూడా పంపించడం జరిగింది ఈ సందేశం ప్రకారం సాంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి దాని విస్తృత పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి భారత్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద కేంద్రాన్ని నెలకొల్పబోతున్నామని చెప్పి అన్ని దేశాల్లోనూ సాంప్రదాయ వైద్య విధానాలకు మహర్దశను తీసుకురావడంలో భాగంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పి టైడ్ రోజ్ ఒక సందేశంలో వివరించడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రపంచ ఆయుర్వేద కేంద్రాన్ని డబ్ల్యూహెచ్ఓ ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది అని అంటే మన భారతదేశంలో ఏర్పాటు చేయనుందని మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా గుజరాత్ లోని జామ్నగర్ లో రాజస్థాన్ లోని జైపూర్ లో కూడా ఆయుర్వేద కేంద్రాలను నవంబర్ పదమూడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై విజేతగా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా టైటిల్ గెలుచుకొని గెలుచుకుని ఐదవసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో నవంబర్ పదిన జరిగిన ఫైనల్ లో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై ఆరు పరుగులు చేసింది అనంతరం ముంబై పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట యాభై ఏడు పరుగులు సాధించి గెలిచింది విజేత ముంబై ఇండియన్స్ జట్టుకు ఇరవై కోట్లు రన్నర్ అప్ ఢిల్లీ క్యాపిటల్ పన్నెండు కోట్ల లక్షల ప్రైజ్ మనీ లభించాయి అంతేకాకుండా ఐపీఎల్ రెండు చూద్దాం పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ లో ట్రెంట్ బోల్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ లో పోలాడ్ డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు లో కేఎల్ రాహుల్ ఫేర్ ప్లే అవార్డ్ ముంబై ఇండియన్స్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కేఎల్ రాహుల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కగీసో రబాడా ఎమర్జింగ్ ప్లేయర్ దేవదత్ పడికల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచింది యుఏఎలోని షార్జా నవంబర్ తొమ్మిదిన జరిగిన ఫైనల్ లో స్మృతి మందాన సారథ్యంలోని లోని బ్లేజర్స్ పదహారు పరుగులతో హార్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్సీలోని సూపర్ నోవాస్ పై విజయం సాధించింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట పద్దెనిమిది పరుగులు చేసింది అనంతరం డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట రెండు పరుగులు చేసి ఓటమి పాలైంది విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతో పాటు ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా లభించింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ విజేత అంటే ట్రయల్ బ్లేజర్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఏడవసారి ప్రమాణ స్వీకారం చేశారు బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న రాజ్ భవన్ లో నవంబర్ తేదీన జరిగిన కార్యక్రమంలో నితీష్ గవర్నర్ ఫగూ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు నితీష్ తో పాటు పద్నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేశారు వారిలో బీజేపీకి చెందిన తారా కిషోర్ ప్రసాద్ రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు బీజేపీ నుంచి ఏడుగురు జేడియు నుంచి ఐదుగురు హెచ్ఎంఏ నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు బిజెపి అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజెపి అధ్యక్షుడు జేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు బీహార్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే బీజేపీ ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేత ఎవరు అనంటే నితీష్ మనం ఉంటుంది దేశీయంగా తయారైన అత్యాధునిక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ వ్యవస్థ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించింది ఈ క్షిప్ నవంబర్ పదమూడున ఒడిశా రాష్ట్రం బాలసోర్ జిల్లా చాందిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు ప్రయోగించారు ముందే నిర్ణయించిన పైలెట్లే టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ఢీ కొట్టింది గగన తలంలో శత్రు యుద్ధ విమానాలను గుర్తించి నాశనం చేసే సామర్థ్యం దీనికి ఉంది దీన్ని త్వరలో వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నారు ఇది ఆరు చిన్న స్థాయి క్షిప్ులను అంత సామర్థ్యం కూడా దీనికి ఉంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశీయంగా తయారైనటువంటి అత్యాధునిక క్విక్ రియాక్షన్ సర్ఫెస్ టు ఎయిర్ మిసైల్ అనేటటువంటిది విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది స్కాటిష్ అమెరికా రచయిత డగ్లస్ డగ్లస్టువర్డ్ రెండు వేల ఇరవై ప్రాంతంలో గ్లాస్కో నగరంలో జరిగిన ఘటనల సమూహారంగా షెగ్గీబెన్ నవలను మలిచారు స్కాట్లాండ్ లోని గ్లాస్కో నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మే ముప్పై ఒకటిన జన్మించిన డగ్లస్ లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అనంతరం అమెరికాలోని న్యూయార్క్ వచ్చారు బెన్ పబ్లిష్ కావడానికి ముందు ముప్పై మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించడం కూడా జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రచయిత ఎవరు అని అంటే డక్లస్ టువట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది లోని యూనివర్సిటీ ఆఫ్ లక్నో శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ ఇరవై ఐదున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనివర్సిటీ స్మారక నానాన్ని తపాలా బిల్లును ఆయన విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం ఆత్మ సమీక్ష వంటి లక్షణాలను పెంపొందించుకోవాలని యువతను సూచించారు ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడాదిలో ఈ యూనివర్సిటీ ఆఫ్ లక్నోను స్థాపించారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ లక్నో శతాబ్ది వేడుకల సందర్భంగా యూనివర్సిటీ యొక్క స్మారక నాణాన్ని తపాల బిల్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆల్ టైమ్ అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఇరవై అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్ కు సమీపంలోని టీగ్రే పట్టణంలో తుది శ్వాస విడిచారు ఫుట్బాల్ ప్రపంచంలో ఎన్నో అరుదైన లెక్కలేనన్ని ఘనత సొంతం చేసుకున్న డిగో నాలుగు ప్రపంచ కప్పులు ఆడి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తమ జట్టును విశ్వ విజేతగా నిలిపాడు పంతొమ్మిది వందల తొంభైలో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నర్ అప్ గా నిలిచింది చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్ డివిజన్ క్లబ్ జిమ్నాసియా కోచ్ గా ఆయన వ్యవహరించడం జరిగింది తక్కువ సమయంలోనే పులుల సంఖ్యను రెండింతలు చేసినందుకు గాను ఉత్తర లోని టైగర్ రిజర్వ్ కు టి అవార్డు లభించింది దీంతో ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది పులులను దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్టు పీటీఆర్ అధికారులు తెలిపారు ఇంతకు ఈ టీఎక్స్ టూ అవార్డు విశేషాలు చూద్దాం రెండు వేల పదిలో పులులను రక్షించుకునేందుకు వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ వేదికగా టీఎక్స్ టూ గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు ఇందులో టైగర్ రిజర్వులు ఉన్న పదమూడు దేశాలు పోటీ పడ్డాయి రెండు వేల పదిలో ఉన్న పులుల సంఖ్యను రెండు వేల ఇరవై రెండు నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు యొక్క ముఖ్య లక్ష్యం యూపీలోని పీటీఆర్ రెండు వేల పద్దెనిమిది నాటికే ఈ ఘనత సాధించింది రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం ఫిలిపిత్ లో ఇరవై ఐదు పులులు ఉన్నాయి అవి రెండు వేల పద్దెనిమిది నాటికి అరవై ఐదుకు చేరుకున్నాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే టీఎక్స్ టూ అవార్డును మొట్టమొదటిగా గెలుచుకున్నటువంటి దేశం ఏది అని అంటే మన భారతదేశం అని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ టీఎక్స్ టూ అవార్డు దేని గురించి ఇస్తారని అంటే పుల్లులను సంరక్షించడం మరియు వాటి సంఖ్యను రెట్టింపుగా పెంచడం కోసం ఈ అవార్డులను బహుకరిస్తారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఫైనల్ ర్యాంకింగ్స్ జాబితాను ఫీఫా ర్యాంకింగ్స్ రెండు వేల ను నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఫీఫా విడుదల చేసింది ఈ ర్యాంకింగ్స్ లో బెల్జియం మొదటి ర్యాంకును నిలబెట్టుకుంది ప్రపంచ ఛాంపియన్ ఫ్రాన్స్ రెండో స్థానంలో బ్రెజిల్ మూడో ర్యాంకులో లో ఉండగా ఇంగ్లాండ్ యూరోపియన్ ఛాంపియన్ పోర్చుగల్ వరుసగా నాలుగు ఐదు ర్యాంకుల్లో టాప్ ఫైవ్ లో నిలిచాయి భారత్ నాలుగు స్థానాలను మెరుగుపరుచుకొని నూట నాలుగవ ర్యాంకులో నిలిచింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫీఫా ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవైని ని నవంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ఈ ర్యాంకింగ్స్ లో బెల్జియం మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో ఫ్రాన్స్ నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా మన భారతదేశం నూట నాలుగవ ర్యాంకు లో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జరగనున్న తొంభై మూడవ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం తరపున మలయాళ చిత్రం జల్లికట్టు నామినేట్ అయింది జల్లికట్టును ఆస్కార్ ఎంట్రీగా పంపుతున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నవంబర్ ఇరవై ఐదున ప్రకటించింది ఇందులో మనం జల్లికట్టు గురించి కనుక మనం చూసినట్టయితే లీజో జోస్ పెలిసేరి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం జల్లికట్టు ఆంటోనీ వర్గీస్ చెంబున్ వినోద్ జోస్ శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రలో నటించారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే తొంభై మూడవ ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏంటి అంటే జల్లికట్టు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్బుల్లి రైల్వే స్టేషన్ లో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ను నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఐదు వందల యాభై మీటర్ల పొడవున్న ఈ ప్లాట్ఫామ్ ను ఒక వెయ్యి ఐదు వందల ఐదు మీటర్లకు పెంచుతున్నారు తొంభై కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్ఫామ్ నిర్మాణ అభివృద్ధి పనులు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాటికి పూర్తవుతాయని చెప్పి అంచనా వేయడం జరిగింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఈశాన్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రమైన గోరఖ్పూర్ లో ప్రపంచంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఉంది దీని పొడవు ఎంత అంటే ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు మీటర్లు హబ్బుల్లి ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డు నమోదవుతుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం అయినటువంటి హబ్బుల్లి రైల్వే స్టేషన్ లో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ రూపొందించిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ ట్వంటీ థర్టీ నివేదిక విడుదలైంది రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నవంబర్ మూడవ తేదీన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ నివేదికను విడుదల చేశారు తెలంగాణ లైఫ్ సైన్సెస్ కమిటీ చైర్మన్ రెడ్డి స్లాబ్ అధిపతి సతీష్ రెడ్డితో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు నిపుణులు విద్యా సంస్థల అధిపతుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్లస్టర్ గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు ఈ సందర్భంలో పేర్కోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే లైఫ్ సైన్సెస్ విజన్ ట్వంటీ థర్టీ నివేదిక ఎవరు విడుదల చేశారనంటే అంటే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి కె తారక రామారావు విడుదల చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పేరొందిన అమెజాన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ఏర్పాటుకు ఇరవై వేల ఏడు వందల అరవై కోట్లు పెట్టనుంది ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు నవంబర్ ఆరో తేదీన వివరించడం జరిగింది తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవనుందని చెప్పి పేర్కోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఏది అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎంత పెట్టుబడులు పెట్టనుంది అనంటే ఇరవై వేల ఏడు వందల అరవై ఒక కోట్ల పెట్టుబడులు పెట్టనుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బీబీసీ వంద మైలలో రెండు వేల ఇరవై పేరుతో నవంబర్ ఇరవై నాలుగున ఈ జాబితాను విడుదల చేసింది ప్రపంచమంతా ఒడిదుడుకులు నెలకొన్న ఈ సమయంలో మార్పుకు దారి చూపుతూ ముందుకు సాగుతున్న మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఈ జాబితాను బీబీసీ రూపొందించింది ఈ జాబితాలో ఫిన్లాండ్ ప్రధాని ముప్పై ఐదు సంవత్సరాల సనా మారిన్ తో పాటు నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు భారత్ నుండి బిల్కిస్ దాది గానా ఈసై వాణి మానసి జోషి రిధిమా పాండే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బీబీసీ వంద మహిళలు రెండు వేల ఇరవై పేరుతో నవంబర్ ఇరవై నాలుగో తేదీన ఒక జాబితాను విడుదల చేసింది అందులో మన నలుగురు భారతీయులకు చోటు దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి చంద్రుని పైకి చైనా తన మొట్టమొదటి అంతరిక్ష నౌక చాంగ్ఫై ను నవంబర్ ఇరవై నాలుగవ తేదీన విజయవంతంగా ప్రయోగించింది చైనాలోని హైనస్ ప్రావిన్స్లోని ప్రావిన్స్ లోని వెంచాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చ్ ఫైవ్ రాకెట్ ద్వారా నవంబర్ ఇరవై నాలుగున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఫై అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది ఇప్పటి వరకు చైనా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో కంటే ఇది అత్యంత సంక్లిష్టమైందని గత నలభై సంవత్సరాలలో ఎవరూ చేపట్టని ప్రయోగం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ చాంగ్ఫై యొక్క విశేషాలను కనుక చూసినట్టయితే చంద్రుని ఉపరితలం పైన నమూనాలను సేకరించి తిరిగి భూమిని చేరుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం అంతరిక్షం నుంచి నమూనాలను సేకరించే లక్ష్యంగా చైనా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం ముగిసేందుకు ఇరవై రోజుల పైగా సమయం పట్టనుంది ఈ అంతరిక్ష నౌక బరువు ఎనిమిది టన్నులు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రుని పైకి చైనా తన మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష నౌక అయినటువంటి చాన్ ఫై ను నవంబర్ ఇరవై నాలుగో తేదీన విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిర్ ఇండియా వన్ త్రిపుల్ సెవెన్ తన గగన విహారాన్ని నవంబర్ ఇరవై తేదీన ప్రారంభించింది దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ అందులో తొలి ప్రయాణాన్ని చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారు ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ లో న్యూఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే దేశంలో అత్యంత ప్రముఖులు అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించినటువంటి ఎయిర్ ఇండియా వన్ బి త్రిపుల్ సెవెన్ తన గగన విహారాన్ని ఇరవై తేదీన ప్రారంభించారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సముద్ర గర్భంలో ఉన్న శత్రు దేశ సభ్యులను ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రాను భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత నౌకా దళానికి అప్పగించింది నవంబర్ ఇరవై ఒకటిన విశాఖలోని బీడీఎల్ని ని సందర్శించిన డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి చేతుల మీదుగా వారు నేవీకి అప్పగించారు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లెబొరేటరీ వారణాస్రి డిజైన్ చేయగా బీడిఎల్ దీని తయారు చేసింది వారణా యొక్క విశేషాలను మనం చూసినట్టయితే యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్ టార్పిడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గాములపై ప్రయోగించవచ్చు అంతేకాకుండా తొంభై ఐదు శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది ప్రపంచంలో జిపిఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పిడో వారణాసి అంతేకాకుండా దీని బరువు పదిహేను వందల కిలోలు పొడవు ఏడు నుండి ఎనిమిది మీటర్లు వ్యాసం ఐదు వందల ముప్పై మూడు మిల్లీమీటర్లు వార్హెడ్ బరువు రెండు వందల యాభై కిలోలు ఆపరేషన్ పరిధి నలభై కిలోమీటర్ల దూరం ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పిడోగా వారుణాస నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్